దేవుడు మాట్లాడటం బంద్ అయిపోయింది. అమ్మా ఎవరితో మాట్లాడటం? యాజకులతో కానీ, అక్కడ ప్రవక్తలతో కానీ, సేవకులతో కానీ, అసలు ఆ ఇజ్రాయేలు 12 గోత్రాలలోని ఎవరితో కూడా దేవుని మాటలు అనేవి వాళ్ళతో దేవుడు కనెక్షన్ కట్ చేశాడండి. దేవుడు మా ఏమంటే మీరు బాగా గమనించండి, ఇంట్లోని మనం ఉన్నామండి, మనకిష్టమైనటువంటి మన బిడ్డ, మన ఇంట్లో ఉన్నటువంటి మన బిడ్డో, లేకపోతే మన తల్లో, లేకపోతే మన అక్కో, లేకపోతే మన తమ్ముడో, మన చెల్లో, మనకు బాగా ప్రేమ కలిగినటువంటి వాళ్ళు మనతో మాట్లాడటం లేదనుకోండి, నీకేమనిపించింది చెప్పండి? నీకేమనిపించింది? నువ్వేం చేస్తావు చెప్పండి? ఎంత బాధపడిపోతాం? మా అమ్మ నాతో మాట్లాడలేదు, అమ్మ ప్లీజ్ అమ్మ నాతో మాట్లాడమ్మా, ఎందుకు మాట్లాడలేదమ్మా అని బాధపడిపోతామండి. అసలు ఏకంగా దేవుడు ప్రజలతో మాట్లాడటం బంద్ అయిపోయింది. ఎందుకు బంద్ అయిపోయింది? ఎందుకు బంద్ అయిపోయిందంటే పాపం అనేది దేవుని ప్రజలకు, దేవునికి మధ్య అడ్డుగోడగా నిలిచింది. ప్రియమైన దేవుని పిల్లల, ఇప్పుడు దీన్ని, ఈ అడ్డుగోడను పడగొట్టేటటువంటి ఒక సేవకుడు కావాలి. మరలా తిరిగి దేవుడితో మాట్లాడగలిగిన వాడు, ఇజ్రాయేలీల తరపున దేవుని వాక్కును మరలా తీసుకొచ్చేవాడు, దేవుని యొక్క ఆ వాక్కును మరలా తటస్థింపజేసేవాడు, ఆ అడ్డుగోడను తీసేవాడు, దేవునికి ప్రజలకు మధ్యలోని ఒక వారధిగా నిలిపేటటువంటి ఒక కుమారుడు కావాలయ్యా నాకు. నాకు ఒక కుమారుడు కావాలి. అందుకే హన్న ప్రార్థన చేస్తుందండి. ఎంత శక్తి కలిగినటువంటి ప్రార్థన ఆలోచించండి అమ్మా. మీరు ఎప్పుడన్నా ఇట్లా ప్రార్థన చేశారా? మా ఇంట్లో మా అమ్మాయి వయసుకి వచ్చిందయ్యా, పెళ్ళి కావాలి, అంతా నీదే భారం, కట్నం చాలా అడుగుతున్నారయ్యా, ఆ కట్నం తప్పించే బాధ్యత నీదే భారం, పిల్లకి ఉద్యోగం వచ్చేసిందయ్యా, ఆ పిల్లకు ఆ ఉద్యోగం నిలిపే బాధ్యత నీదే భారం, ఫారిన్ పోవాలయ్యా, ఫారిన్ సంబంధం వచ్చేసిందయ్యా, ఆ సంబంధం కుదిరే బాధ్యత నీదే భారం, అక్కడికి పోయిన తర్వాత కిరసనాయలు బొట్టి మా బిడ్డను తగలేసేదే కూడా, ఆ బిడ్డను అక్కడే బారేసే బాధ్యత కూడా నీదేనయ్యా. ఏమంటావు ఈ మాటలండి? ఈ చేసుకుంటున్నాం మనం, ఇక్కడే సంతృప్తి పడిపోతున్నాం, కానీ ఒక స్టెప్ ముందుకు పోలేకపోతాం. అమ్మా మిమ్మల్ని అందరినీ మీరు బాధపడి అంటే ఒక మాట అడుగుతాను. మనం బాగా చెప్పుకుంటామండి, క్రైస్తవులకు బాగా ఇష్టమైనటువంటి మాట, ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది ఈ జీవితం అని అంటారు. చెప్పడానికి మాత్రం అందరూ చెప్పేస్తారు. ఈ వచనం తెలియని వాళ్ళు అసలు క్రైస్టియన్స్లో ఎవరు లేరు నాకు తెలిసి. ఏమండి ఈ వచనం తెలియని వాళ్ళు ఎవరూ లేరు, కానీ ఈ వచనం ప్రకారం ప్రవర్తించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏమా ఈ వచనం ప్రకారం ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ జీవితానికి ఎందుకు అంత ఆరాటం? ఎంతకాలం ఉంటాం చెప్పండి? ఎంతకాలం ఉంటాం మనం? దేవుడి గురించి ఆలోచించాలి ప్రియమైన వారు. కన్ను మూస్తే అడిగిపోతామండి చెప్పండి. కన్ను మూస్తే, ఈ క్షణాన కనుక కన్ను మూస్తే రేపు బతుకుతామని గ్యారంటీ లేదు. ఇప్పుడు చచ్చిపోతే మనం అడిగిపోతాం అనేది ఆలోచన చేయకపోతే ఇంకా ఎంతకాలం ఇన్నటువంటి ఈ ప్రార్థనలు, వీటి గురించైనా మనం చేయాల్సింది ఇంకా ఏదో ఉంది ప్రియమైన దేవుని పిల్లల. దేవుడు ఆయన తన చిత్తంలో నీ గురించి ఏం కోరుకున్నాడో అది నువ్వు తెలుసుకోకుండానే దేవుడు అసహించుకునే స్టేజ్కి నువ్వు రాకూడదు. దేవుడు చిత్తాన్ని జరిగించేటటువంటి, ఆయనకి ఇష్టమైనటువంటి ఒక కుటుంబంగాను, ఒక వ్యక్తిగాను, ఒక సమాజంలో నాయకుడుగాను, ఒక యాజకుడుగాను నువ్వు ఉండగలిగితే దేవుడు పడేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు ప్రియమైన దేవుని పిల్లల.